సర్వే నెంబర్ 66 అని ఉంది ఇక్కడ కొంపల్లిలో. అందులో ఒక లలిత కన్స్ట్రక్షన్స్ అని ఒక నాన్ డొమెస్టిక్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దాని అందులో ఒక ట్రాన్స్ఫారం, ఇంకా అండర్ గ్రౌండ్ కేబుల్ అన్ని వేయడానికి బాలనరసింహ అని ఒక ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కాదు ఆయన ఒక అసలు ఆయన కంట్రాక్ట్ నుంచి ఈయన తీసుకున్నాడు. బాలనరసింహ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. సబ్ కాంట్రాక్ట్ ద్వారా ఇది ఇన్ని ఎస్టిమేషన్లు, ఎన్ని ఏ ఎస్టిమేషన్ చేశారు, ఏడీ కూడా కన్సల్ట్ ఫైల్ ఫార్వర్డ్ చేశారు. ఈ డీ దగ్గర పెండింగ్ ఉంది. డీ గారు ఈ ఫైల్ని మళ్ళీ ఎస్సీ గారు ఫార్వర్డ్ చేయడానికి 40,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశాడు. 40,000 తర్వాత బేర పడితే 30,000 రూపాయలకి ఒప్పుకున్నాడు. ఆల్రెడీ పార్ట్ పేమెంట్ కూడా ఒక 25,000 ఆల్రెడీ డీ ఈ బాలనర్స్ కంప్లీట్ ఇచ్చి తీసుకున్నాడు. ఈరోజు ఇంకా రిమైనింగ్ అమౌంట్ 5,000 మేము తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండ్గా ఆయన పట్టుకున్నాం. ఈ డీ ప్రసాదరావు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాం. రేపు పొద్దునే ఏసీబీ కోర్టు ప్రొడ్యూస్ చేసి చిత్తాలవాడ జాలికి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ ఇంట్లో కూడా సవాలు దొరుకుతాయి కదా ఇప్పుడు? ఇంట్లో కూడా ఇప్పుడు ఈరోజు సోదాలు దొరుకుతూనే ఉన్నాయి. అక్రమాస్తులు ఏమైనా ఉంటే కూడా ఈరోజు సోదాలు బయటపడుతుంది. ఒకవేళ అక్రమాస్తులు ఎక్కువ ఉంటే ఆ అక్రమాస్తులు కేసు కూడా ఎనివేలు పెట్టడం జరుగుతుంది. ఇలా శరీరంపల్లి దగ్గర వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో సోదాలు కూడా జరుగుతుంది. ఇప్పటివరకు మీకు సమాచారం ఉంది ఎంత? ఇంకా సమాచారం లేదు. ఇక్కడ ఏమైనా దొరికినాయా సార్? ఇంకా లేదు, సోదాలు జరుగుతున్నాయి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.